తెలంగాణ రాష్ట్రం ఈ కరోనా కట్టడి నివారణ చర్యలో భాగంగా నిన్న రెండు మైలురాళ్లను అధిగమించడం జరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరపున ఒకే రోజు లక్షకు పైగా ఈ కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించుకోవడం, అలాగనే జనవరి 16 కి అయితే వాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నిన్న మొట్టమొదటిసారిగా రికార్డు స్థాయిలో లక్షకు పైగా మనం వాక్సినేషన్ అందించుకున్నాం. సో ఇది రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే ప్రజారోగ్య వైద్య సిబ్బంది అలాగనే అన్ని హాస్పిటల్స్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి క్రెడిట్ చెందుతుంది. అలాగనే ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ పెరగడం జరిగింది. ఏదైతే ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్తో పోలిస్తే సింప్టమ్స్ ఏమైనా కనిపించినా కానివ్వండి, లేదా పాజిటివ్ కేసు కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నా కానీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల ఈరోజు వ్యాక్సినేషన్స్ మనం టెస్ట్ నిర్వహించుకుంటున్నాం. అలాగే వ్యాక్సినేషన్స్ కూడా సుమారు మనం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మీద ఒక 1100 పైగా సెంటర్స్లో ప్రభుత్వ ప్రైవేట్ ఆధ్వర్యంలో నడిచే అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అందించుకుంటున్నాం. ఇప్పటివరకు మనం సుమారు ఒక 18 లక్షల మందికి పైగా ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. దీనిలో సుమారు 10 లక్షల మందికి పైగా వచ్చేసేసి 45 సంవత్సరాల పైబడిన వాళ్ళ ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియని విస్తృతపరచాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ఆధ్వర్యంలో నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా దీనికి సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న ఉన్నత స్థాయి అధికారులందరికీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అందించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగనే ఈ కరోనా టెస్టులకు సంబంధించేసేసి మన దగ్గర మన రాష్ట్రంలో వచ్చేసి ర్యాట్ పరీక్షా కేంద్రాలు సుమారు 1064 ఉన్నాయి. అలాగనే ఆర్టీపీసీఆర్ వచ్చేసి సుమారు 100కి పైగా కేంద్రాల్లో మనం ప్రతిరోజు పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా ఇంతకుముందు కేవలం 10-12% చేసుకునే వాళ్ళం, ఈరోజు సుమారు 25%కి తెచ్చుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో 50% పైగా ఇంకా పరీక్షలు నిర్వహించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతోపాటు ఒక 15 పైగా కొత్త జిల్లా కేంద్రాల్లో వచ్చేసేసి ఎక్కడైతే మనం ఈ ఆర్టీపీసీఆర్ కేంద్రాలు లేవో పరీక్షా కేంద్రాలు అవి కూడా మనం రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. దీని ద్వారా ఈ కరోనా కట్టడి నివారణ, ఎందుకంటే టెస్ట్ ఈ దీనిలో భాగంగా ముఖ్యంగా టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ అనేది మూడు మౌలికమైన సూత్రాలు కాబట్టి వాటికి కట్టుబడి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ముందుకు వెళ్తూ ఉంది. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తప్పకుండా మన దగ్గర ఇన్ని వేల లక్షల పరీక్షలు నిర్వహించుకుంటున్నప్పుడు కూడా మన కేసులు చాలా 100ల సంఖ్యలో మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి. సో దీనికి ప్రజల సహకారం, అలాగనే ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపడుతుందో ఆ ఫలితాల ద్వారా రాబోయే కొద్ది వారాల్లోనే మనం ఈ సెకండ్ వేవ్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. మన కేసులు చాలా 100ల సంఖ్యలో మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి. సో దీనికి ప్రజల సహకారం, అలాగనే ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపడుతుందో ఆ ఫలితాల ద్వారా రాబోయే కొద్ది వారాల్లోనే మనం ఈ సెకండ్ వేవ్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. ప్రైవేటీ ఆర్టీపీసీఆర్ 25,000లో ప్రైవేట్ ఆల్మోస్ట్ 50% ఉంది. ఓ సారీ, యా. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 20 నుంచి 25 వేల పైగా ప్రతిరోజు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక 25-30% ఈరోజు పరీక్షలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో ఆల్మోస్ట్ 50% గవర్నమెంట్ ల్యాబ్స్ ద్వారా, అంటే గవర్నమెంట్కి వచ్చేసి కేవలం 20 ల్యాబ్స్ ద్వారా మాత్రమే ఇంత పెద్ద స్థాయిలో పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. ప్రైవేట్ ఆధ్వర్యంలో సుమారు 80 ల్యాబ్స్ ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా. సో ఈ ల్యాబ్స్ ద్వారా మిగిలిన ఒక 10-15 వేల పరీక్షలు ప్రతిరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ల్యాబొరేటరీస్ని సామర్థ్యం పెంచుకోవడంతో పాటు అలాగనే కొత్త ప్రాంతాలు కొత్త జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్లో అక్కడ కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి అన్ని రకాల చర్యలను కూడా త్వరితగతిని తీసుకోవడం జరుగుతుంది. ఈ సీరో సర్వేలకు సంబంధించి ఈ ఎన్ఐఎన్ నోడల్ ఏజెన్సీగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రపోజల్ కూడా మనకి వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో యాక్టివ్ కన్సిడరేషన్లో ఉన్నది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న ఒక హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో కూడా ఈ సీరో సర్వేలెన్స్ రాబోయే 6 నుంచి 8 వారాల్లో టేకప్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో వచ్చేసేసి రీసెంట్గా మనం ఫిబ్రవరి మాసంలోనే సుమారు 10,000 మందికి పైగా పాపులేషన్లో మనం
సీరో సర్వేలెన్స్ చేసుకున్నాం. దాంట్లో ఆల్మోస్ట్ 45 to 50% జనాభాకి యాంటీబాడీస్ వచ్చినాయి. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సీరో సర్వేలెన్స్ కానివ్వండి, యాంటీబాడీస్ కానివ్వండి, ఇది మనకి కరోనా కట్టడికి నివారణకి పెద్దగా ఉపయోగపడే ప్రక్రియ కాదు. ఎంతమంది గతంలో ఈ వైరస్కి బారిన పడి ఇన్ఫెక్ట్ అయ్యారని చెప్పేసి తెలుసుకోవడానికి కోసం మాత్రం ఉపయోగపడుతుంది. అలా చూసుకుంటే మనం ఫస్ట్ వేవ్లో ఇంత స్థాయిలో 50% మంది ఇన్ఫెక్ట్ అయ్యారు జిహెచ్ఎంసీలో అనుకున్నా సరే ఇప్పుడు కూడా మనకి వందల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. సో దాన్ని బట్టి ఈ ఎంతమంది పాస్ట్లో ఇన్ఫెక్ట్ అయ్యారు అనే కంటే కూడా ఇప్పుడు ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు దానికి సంబంధించిన నివారణ చర్యలు మనం ఎలా తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మెయిన్లీ ఫోకస్ వచ్చేసి ఇప్పుడు ఈ నివారణ కట్టడి కోసమే అన్ని రకాల ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నో ప్రభుత్వ ఆధ్వర్యంలో సుమారు ఇప్పటికి మొత్తం 65 హాస్పిటల్స్లో 10,000 పైగా బెడ్స్ ఉన్నాయి. ఈ 10,000 పైగా బెడ్స్లో కేవలం 1500 బెడ్స్ మాత్రమే ఈరోజు ఆక్టివేట్ చేసుకోవడం జరిగింది. దానిలో కూడా మనకి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ హార్డ్లీ 164 బెడ్స్ మాత్రమే ఈరోజు ఆక్యుపై చేసుకున్నారు. మిగిలిన ఒక 300-400 బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ అండ్ మిగిలిన అన్ని కూడా రెగ్యులర్ బెడ్స్లో ఈరోజు ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగనే ప్రైవేట్ ఆధ్వర్యంలో ఇప్పుడు సుమారు 8,500 బెడ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 3,000 బెడ్స్ని ఈరోజు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే మీరు బెడ్స్ లేవు లేవు అని చెప్పేసి మీరు ఉంటున్నారో ఇవి కేవలం ఒక 5 నుంచి 10 కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో అక్కడ మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళతో కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఇప్పుడున్న బెడ్ కెపాసిటీ ఎందుకంటే మనం గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మనకి వాళ్ళు 50% పైగా కూడా బెడ్స్ ఈ కరోనా కట్టడి కోసం ట్రీట్మెంట్ కోసం అలొకేట్ చేయడం జరిగింది. దాన్ని తర్వాత వచ్చేసి 25% కుదించడం జరిగింది. మళ్ళీ కూడా వాళ్ళని పూర్వ స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్న వార్డ్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ సిద్ధం చేసుకోమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో తప్పకుండా ట్రీట్మెంట్ రిలేటెడ్ అయితే ఇష్యూస్ వాటి అన్నింటినీ కూడా బయటపడడానికి ప్రయత్నం చేస్తాం.